ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, అన్ని నామముల కన్నా పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించను అనే మాట అపోస్తలైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాటను ప్రభు అయిన యేసు అనబడిన నామాన్ని గురించి తెలియజేస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అనబడినటువంటి నామము అన్ని నామముల కన్నా పైనామము అన్నటువంటి సత్యాన్ని ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పైన ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద కానీ మరింక ఎవరికి అట్టి నామం ఇవ్వబడలేదు. ఆయన నామములో ప్రతి మోకాలు వంగును, ఆయనే ప్రభు అని ఒప్పుకొనును అనేటువంటి ఓ అద్భుతమైన సత్యాన్ని అపోస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసు అనబడినటువంటి నామమునకు అర్థము పాపముల నుండి ఆయన మనల్ని రక్షించును అనేటువంటి ఓ అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది. ఇట్టి నామము భూమి మీద మనుషులకు ఎవరికి ఇవ్వబడలేదు. సహజంగా భూమి మీద వారి పూర్వీకుల యొక్క పేర్లు కలిసి వచ్చేటట్టుగా పేర్లు పెట్టుకుంటారు, లేకపోతే భూమి మీద కొంతమంది గొప్ప వ్యక్తులుగా ఎంచబడుతున్నటువంటి వారి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనుష్య కుమారుడిగా జన్మించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క నామము పరలోకము నుండి ఇవ్వబడిన నామం, అన్ని నామముల కంటే అందుకే ఆ నామము ఉన్నతమైనది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ నామమున రక్షణ లేదు, కేవలము యేసు అనబడిన నామమున మాత్రమే ఒక వ్యక్తికి రక్షణ ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి తేటగా జ్ఞాపకం చేస్తుంది. పాపము నుండి ఒక వ్యక్తి విడిపించబడాలి అన్నా, శాపము నుండి ఒక వ్యక్తి రక్షించబడాలి అన్నా, ప్రతి విధమైన అపరాధముల నుండి విడిపించబడాలి అన్నా, ఒకే ఒక నామమునకు ఆ అధికారము, ఆ ప్రభావము, ఆ శక్తి ఉంది. ఆ నామమే యేసు అనబడిన నామము. అలాగే బైబిల్ గ్రంథములో అపోస్తల కార్యములోనికి మనం వెళ్ళినప్పుడు ఒకరోజున పేతురు దేవాలయములోనికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక కుంటి వాడైనటువంటి భిక్షగాడు పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఒక మాట అంటున్నాడు, వెండి బంగారములు నా యుద్ధ లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడవమన్నాడు. ఎంతో కాలము నుండి పూర్తిగా కాళ్ళు చచ్చుబడిపోయి అక్కడ భిక్షమడుకుంటున్నటువంటి ఆ వ్యక్తి యొక్క కాళ్ళల్లోనికి, ఎముకలలోనికి, నరాల్లోనికి దైవికమైన జీవం వెళ్ళి వెంటనే దిగ్గున లేచి నడవగలుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే, యేసు అనబడినటువంటి నామాన్ని ప్రకటించగానే ఆయన నామములో ఉన్న శక్తి, ఆయన నామములో ఉన్నటువంటి ప్రభావము ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని జరిగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అనబడినటువంటి నామము మనకు స్వస్థతను అనుగ్రహించేటువంటి నామము. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తన శిష్యులతో, తన వారితో మాట్లాడుతూ ఈ మాట అంటారు, మీరు తండ్రిని నా నామము పేరట ఏది అడిగినను అది పరలోకమందున్న తండ్రి వలన మీకు అనుగ్రహించబడును అని దేవుని వాక్యంలో ప్రభువే మనకు స్వయంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు అనబడినటువంటి నామము పేరట తండ్రి అయిన దేవునికి ఏ విజ్ఞాపన చేసినా, ఏది అడిగినప్పటికీ ఆయన తన చిత్తానుసారంగా మన ప్రతి అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు అనబడినటువంటి నామము మనలను పాపముల నుండి రక్షిస్తుంది. యేసు అనే ఆ గొప్ప నామము మనకు కావలసిన స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు నామమున మనకు కావలసిన ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి గొప్ప నామాన్ని మనము కలిగి ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యము. కనుక యేసు అనబడిన నామాన్ని మనము ధరించి ఆ పవిత్రమైన, పరిశుద్ధమైన నామాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటూ ధన్యులంగా తీర్చిదిద్దబడదాం. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలోని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామాన్ని తండ్రి మీరు కలిగి ఉండి
ఆ నామమును వినియోగించుకోగలిగినటువంటి కృప మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ నామము మూలముగా దొరికే రక్షణ, స్వస్థత, ప్రతి అవసరతకు, ప్రతి ప్రార్థనకు జవాబు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.